ప్రత్యేక హోదాతోనే అన్ని సాధ్యమంటూ కొంతమంది ప్రజల్ని మభ్యపెడుతున్నారంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి వెంకయ్య. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని తాను కూడా పోరాడానని, అయితే కాంగ్రెస్ బిల్లులో పెట్టకపోవడం వల్ల సాధ్యపడలేదన్నారు. నిమ్మలూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిర్మాణ ప్రారంభోత్సవంలో వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలంటే ఏం జరగాల? కొందరు ఏం చెప్తున్నారంటే ఏం వద్దు, హోదా ఇచ్చేయండి. నేను కూడా చెప్పాను హోదా ఇమ్మని. హోదా ఒక్కటితోనే కాదు, ఆ రోజు హోదాతో పాటు 28 కోరికలు కోరాం మనం. ఆ 28 కోరికల్లో 27 కోరికలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించడానికి సిద్ధమైపోయింది. దానికి అడుగు ముందుకేస్తుంది, ఇప్పుడు కూడా ముందుకేసింది. ఒక్క కోరిక విషయంలో అది చట్టంలో చేరలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలంటే 9 రాష్ట్రాలు అడుగుతున్నాయి కాబట్టి మీకు ఆ హోదా వల్ల వచ్చే లాభం ఏదైతే ఉందో ఆదా అని మేము కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాని ప్రకారం ఇస్తుంది. వీళ్ళేమో అదే మాకు ఏమొద్దు అది ఇస్తే చాలంటారు. అది ఒకటి ఇస్తే సరిపోద్దా? చాలదు కదా. దాంతోపాటు మిగతాయి కావాలా? ఐఐఎంలు పడలేదా? ఐఐటీలు పడలేదా? IIIT పట్టలేదా? ISR పడలేదా? రైల్వే జోన్ అవసరం లేదా? లేకపోతే ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ అవసరం లేదా? లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అవసరం లేదా? లేకపోతే ఈ ఫ్యాక్టరీ అవసరం లేదా? ఇవన్నీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. కొంతమంది ఏం చెప్తారంటే అది వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అయిపోద్దని. హైదరాబాద్ రాత్రికి రాత్రి అయిపోయిందా? చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, వెంకటరావు గారు, ఎన్టీ రామారావు గారు, మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడు అనేక రకరకాల ప్రయత్నాలు చేస్తే హైదరాబాదు ఇన్నేళ్లలో హైదరాబాద్ అయింది అంతే.